బీపీ మండల్ బీసీల ఆరాధ్య దైవం, బీసీ నాయకుల దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని అన్నారు. బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వర్ ప్రసాద్ యాదవ్ బీపీ మండల్ బీసీల ఆరాధ్య దైవం, బీసీ నాయకులు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని అన్నారు. బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 46 సంవత్సరాల వరకు కేంద్ర సర్వీసులలో ఓబీసీ రిజర్వేషన్లు అమలు కాలేదని అన్నారు. కేంద్రీయ విద్యా సంస్థలలో ఓబీసీ రిజర్వేషన్లను సాక్షాత్తు ఆయా ప్రభుత్వాలే అడ్డుకున్నాయని తెలిపారు. మొదటిసారిగా మండల్ కమిషన్ సిఫార్సులలో భాగంగా ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు కోసం 1990 ఆగస్టు 7వ తేదీన అప్పటి విపి సింగ్ జనతాదళ ప్రభుత్వం పార్లమెంట్లో ఒక ప్రకటన చేసిందని గుర్తు చేశారు. ఆ రోజు ఓబీసీలకు ఒక చరిత్రాత్మక రోజని, రిజర్వేషన్లు అమలైన రోజని, అటువంటి రోజును మండల్ డేగా గుర్తిస్తూ మహనీయుడు బీపీ మండల్కు ఘనంగా నివాళులు అర్పిద్దామన్నారు. బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను 40 సిఫార్సులను అనగా పూర్తిగా అమలు చేయాలని, క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మండల్ ఆశయాలను సాధించుటకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆగస్టు 7న అదే మహనీయుడికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కె నరసింహ యాదవ్, వడ్డే త్యాగరాజు మరియు బీసీ సంఘాల నాయకులు పాల్గొని తెలియజేశారు. బీపీ మండల గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం, బీపీ మండల గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. ఈ రోజు బీపీ మండల గారి ఏదైతే బీసీ కమిషన్ బీసీ రిజర్వేషన్ కోసమై 1990 బీపీ సింగ్ గవర్నమెంట్ లో బీసీ రిజర్వేషన్ అమలుపై పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి బీపీ మండల్ యాదవ్ గారు, బిందేశ్వర్ ప్రసాద్ ఆయన మాజీ బీహార్ ముఖ్యమంత్రి బిందేశ్వర్ ప్రసాద్ యాదవ్ మరి ఈ ఆగస్టు 7 నుంచి ఈ రోజే రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది కాబట్టి బీసీలకు బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ యాదవ్ గారు మరి వారికి భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఆగస్టు 7 నుంచి 25వ తారీఖు ఆయన పుట్టినరోజు మరి ఈ రోజు నుంచి బీపీ మండల్ డేగా జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులందరూ కూడా బీసీ సంఘాల నాయకులకు కోరడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బీసీలకు ఎంపబడతానం కోసం ఎంతో కృషి రిజర్వేషన్ పరంగా ఎంతో కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు బిందేశ్వర ప్రసాద్ యాదవ్ గారు. బీపీ మండల్ ఒక డైరీ ప్రతి వాడవాడలో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం బీసీ ఐక్యవేది తరఫున బీసీ సోదరులందరూ కోరడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎలక్షన్స్ పెట్టాలి, బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోతే మా బీసీలందరూ కూడా రాజకీయంగా చాలా నష్టపోతాం కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ కల్పనకై కృషి చేయాలి. మరి కేంద్రంలో కూడా బీసీ కమిషన్ బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మన బీసీ యొక్క కులగణన చేపట్టి రాష్ట్రాల్లో ఎప్పుడే ఎన్నికలు పోవాలి అప్పుడే బీసీలకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బీపీ మండల్ డే బీసీలకు ఆరాధ్య దైవము ఆయన యొక్క పుట్టినరోజు వరకు ఆగస్టు 25 ఆయన పుట్టినరోజు. ఈరోజు బీసీ కమిషన్ మన కేంద్రంలో అమలు చేసిన రోజు కాబట్టి ఈ రోజు నుండి బీపీ మండల్ డే నిర్వహణ చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ యొక్క బీపీ మండల్ డే మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని బీసీ నాయకులందరినీ కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏదైతే ఎస్సీ ఎస్టీల మైనార్టీలకు అంబేద్కర్ ఏ విధంగా రిజర్వేషన్ కల్పన కృషి చేసిరో మరి బీసీలకు ఒక ఆరాధ్య దైవం బీపీ మండల్ యాదవ్ గారు బీసీల కోసం భారతదేశం అంతా తిరిగి దాదాపు 3700 కులాలను గుర్తించి ఈ ఎంకబడిన కులాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, రిజర్వేషన్ కల్పించాలి, దామాష పద్ధతిలో వారికి రిజర్వేషన్ ఇవ్వాలి, అప్పుడే ఆ కులాలు బాగుపడతాయని చెప్పేసి ఎంతో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి బీపీ మండల్ యాదవ్ గారు. వారికి ఈ రోజు నుంచి బీపీ మండల్ డేగా అన్ని వాడవాడలు చేసుకోవాలని కోరుతున్నాం. బీపీ మండల్ గారి ఆశయాలను ఆయన ఆశయ సాధనపై ప్రతి ఒక్కరు బీసీ నాయకులు కృషి చేయాలని కోరుతున్నాం. బీపీ మండల్ గారి ఆశయాలను బీపీ మండల్ గారి ఆశయాలను జై.